నమ గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం జాతిరత్నాలకి ఉపరత్నాలకి మధ్యన వ్యత్యాసం ఏమిటి అన్న విషయం గురించి కొద్దిగా తెలుసుకుందాం సాధారణంగా నవగ్రహాలకి సంబంధించిన పాజిటివ్ ఎఫెక్ట్స్ మనకు రావడానికి అలాగే నవగ్రహాలకు సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తప్పించుకోవడానికి నవరత్నాలు ధారణ చేస్తూ ఉంటాం నైన్ ప్లానెట్స్కి నైన్ జెమ్ స్టోన్స్ ఉంటాయి ఇవి నవ అంటే సంస్కృతంలో తొమ్మిది ఈ తొమ్మిది రత్నాలు ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించిన రత్నాలుగా చెప్తారు ఈ తొమ్మిది రత్నాలతో పాటు కానీ ఇంకా కొన్ని మనకి ఉపరత్నాలు కూడా ఉన్నాయి ఈ మధ్యన కాలంలో న్యూమరాలజీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అట్లాగా వేరే వేరే అంటే ఆస్ట్రాలజీ అనేది మహాసముద్రం వాటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటారు కానీ అల్టిమేట్గా జాతకుడికి గ్రహం తాలూకా పాజిటివ్ ఎఫెక్ట్స్ అందించాలి అనే ప్రక్రియలోనే ఈ అనాలసిస్లన్నీ ఆధారపడి ఉంటాయి ఇది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ అంటే మన హస్తసాముద్రిక సాముద్రిక వైపు చూస్తున్నామా లేకపోతే న్యూమరాలజీని చూసి మనం వెళ్తున్నామా యాస్ట్రాలజీని బట్టి మనం వెళ్తున్నామా ఏ దారైనప్పటికీ ఫైనల్ డెస్టినేషన్ మనకి జాతకుడు ఉన్న ఉన్న స్థితి కన్నా ఉన్న స్థితి కొరకు తన ఆరాటానికి సంబంధించిన తన కోరికకి సంబంధించిన తన ఎయిమ్కి తన టార్గెట్కి సంబంధించిన ఎనర్జీసు తన దగ్గర సరిపోకపోతే ఆ ప్లానెటరీ బెనిఫిట్స్ మనం అందిపుచ్చుకోవడానికి ఆ గ్రహానికి సంబంధించిన పర్టికులర్ జెమ్స్టోన్ మనం ధారణ చేయటమే రత్నధారణ రత్నధారణ కన్నా రత్న సాధన అంటే మంచిది అయితే ఈ నవరత్నాలకి వీటికి ఉపరత్నాలు కూడా ఉన్నాయి మనకి వీటిని ఇంగ్లీషులో ప్రిషియస్ స్టోన్స్ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం కెంపు తీసుకున్నాం అనుకోండి కెంపుకి ఉపరత్నం కింద మనం పింక్ కలర్ని వచ్చే జెమ్ స్టోన్స్ని యూజ్ చేస్తాం ఎట్లాగా క్యారలియన్ ఒకటి యూస్ చేస్తారు అట్లాగే స్పాట్స్ ఒకటి యూజ్ చేస్తారు పింక్ టర్మలైన్ యూజ్ చేస్తారు అట్లా వివిధ రకాలు ఉంటాయి మనకి ఎక్కువగా సుపరిచితంగా అయిన రత్నం గురించి చూసుకోవాలనుకుంటే మనం చంద్రుడికి సంబంధించిన రత్నాన్ని తీసుకుంటే చంద్రగ్రహాన్ని పెట్టేది మన ముత్యం అట్లాగే దానికి ఉపరత్నం కింద స్టోన్ అని మన ఒక జెమ్ స్టోన్ దొరుకుతుంది దాన్ని చంద్రకాంతం అని అని అంటారు చంద్రకాంతమణి ధరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఒరిజినల్ చంద్రకాంతమణి ఎట్లా ఉంటుంది అన్నది మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో ఉంది ఆ వీడియోను చూసి మీరు చంద్రకాంతమణికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు ఆ వీడియోకి సంబంధించిన లింకు పైన వదిలేస్తున్నారు ఇలాగ ప్రతి రత్నానికి ఒక ప్రత్యాన్మయం మనకి శాస్త్రంలో తెలియజేయబడింది అంటే ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి మహారత్నాలు అని అంటారు నవరత్నాలు ప్రకృతిలో లభించటం స్వచ్ఛమైన నవరత్నాలు ప్రకృతిలో లభించడం చాలా అరుదు ఎందుకంటే ఈ నవరత్నాలు స్ఫటిక శేకరాలుగా స్ఫటిక రూపాలుగా సంతరించుకోవడానికి కనీసం ఒక యాభై వేల నుంచి ఒక లక్ష సంవత్సరాలు టైం పడుతుంది కేవలం నవరత్నాల్లో రెండు రత్నాలు మాత్రమే ఆర్గానిక్ జెమ్ స్టోన్స్ అవి భూప్రదేశం పైన దొరుకుతాయి అవి సముద్ర గర్భం నుంచి వస్తాయని చెప్పాను మీకు మిగతా ఏడు రత్నాలు మనకి భూగర్భ అంతర్గత పొరల్లోనే మనకి లభిస్తాయి కేవలం ముత్యము పగడము ఈ రెండు రత్నాలు మాత్రమే మనకు సముద్ర గర్భం నుంచి వస్తాయి మిగతా ఏడు రత్నాలు మనకి భూ అంతర్గత పొరల్లో నుంచి రావాలి ఇలా భూ అంతర్గత పొరల్లో ఈ రత్నాలు ఒక స్ఫటిక రూపాలుగా సంతరించుకోవడానికి దాంట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఒక చోటకు చేరి స్ఫటిక క్షేత్రంగా ఒక స్ఫటిక రూపంగా అది ఫామ్ అవటానికి కనీసం యాభై వేల నుంచి లక్ష సంవత్సరాలు టైం పడుతుంది అట్లాగా ఫామ్ అయ్యి బయటకు వచ్చే రత్నాలు చాలా తక్కువ అరుదుగా ఉంటాయి కాబట్టి అలా దొరికే రత్నాల్ని వీళ్ళు డూప్లికేట్లు చేసి వాటికి ఎక్కించి రకరకాలుగా మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నారు స్వచ్ఛమైన రత్నాలు దొరకటం అరుదు కాబట్టి ఆ రత్నాలకి ప్లేస్లో మనకి ఉపరత్నాలను కూడా సూచించడం జరిగింది ఈ రాగం గురించి మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే కనకభుష్యరాగం రత్నం ధరలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది అవైలబిలిటీలో తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయ రత్నం కింద మనం సిట్రిన్ క్వార్డ్స్ కానీ లేకపోతే ఎల్లో టోపాస్ కానీ గోల్డెన్ టోపాస్ కానీ అంటే ఆ రంగుతో కనకపుష్యరాగం తాలూకా రంగుతో పోలి ఉండి అంత స్ఫటిక కఠినత కఠినత్వం లేని జాతులని మనం ఉపరత్నాల కింద యూస్ చేయొచ్చు రంగు ప్రధాన అంశంగా తీసుకొని అట్లాగే ఇప్పుడు మనం సెఫేర్ ఫ్యామిలీని చూసామనుకోండి కనకబుష్యరాగం అన్నది సెఫేర్ ఫ్యామిలీకి సంబంధించింది సెఫైర్ ఫ్యామిలీ డైమండ్ తర్వాత నెక్స్ట్ హార్డెస్ట్ మెటీరియల్ అంటే చాలా కఠినమైన క్రిస్టల్ సిస్టమ్ కలిగి ఉంటుంది సెఫేర్ ఫ్యామిలీకి ఇప్పుడు అలాంటి సెఫైర్ ఫ్యామిలీ అలాంటి కనకపుష్యరాగాన్ని ఉపరత్నం కింద మనం ధరించేటప్పుడు గోల్డెన్ టోపాస్ కానీ సిట్రిన్ క్వాడ్స్ కానీ మనం ధరించేటప్పుడు అదే రంగు పోలి ఉంటుంది కనకభుష్యరాగం ఏదైతే రంగులో ఉంటుందో అదే రంగులో సిట్రిన్ క్వాడ్స్ కూడా ఉంటుంది కాకపోతే దాని క్రిస్టల్ సిస్టమ్కి దీని క్రిస్టల్ సిస్టమ్కి ఆ కాంప్లెక్సిటీ అన్నది తగ్గుతుంది అనమాట ఇది హార్డ్నెస్ తక్కువ ఉంటుంది దీని తాలూకా క్రిస్టల్ సిస్టమ్ కొద్దిగా మనకి అంత కాంప్లెక్స్గా ఉండదు ఎల్లో సఫేర్తో కంపేర్ చేస్తే జాతి కనక భుషరాగంతో కంపేర్ చేస్తే ఈ స్పటికం తాలూక కఠినత దాంట్లో ఉన్న అంతర్గత అమెరికల కఠినత డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ స్వచ్ఛమైన రత్నాలు తీసుకునేటప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసిన విషయాన్ని చెప్తున్నాను మీకు రత్నం చాలా క్లియర్గా ఉండాలి స్వామి రత్నం నాకు మంచిది కావాలి నేను ఎంత డబ్బైనా వెచ్చిస్తాను అని ఈ ధోరణి ఒకటి మొదలైంది అంటే రత్నం లోపల అంతర్గత స్వరూపాలకి అంతర్గత అమరికలకి అంతర్గత దోషాలకి డిఫరెన్స్ తెలియట్లేదు అంతర్గత దోషాలు వేరే అంతర్గత అమరికలు వేరే ఒక రత్నము ప్రకృతిలో సహసిద్ధంగా ఫామ్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒక చోటకు వచ్చి అన్నీ ఒక చోటకు చేరి అవి ఒక స్ఫటిక రూపంగా ఫామ్ అవుతుంది ఆ స్ఫటిక రూపంగా ఫామ్ అయ్యేటప్పుడు ఆ రత్నంలో ప్రకృతి వదిలిన కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి అసలు అలాంటి ఆనవాళ్ళు ఉన్నప్పుడే రత్నం మనకి చక్కగా పనిచేస్తుంది ఈ విషయం తెలియక ఈ రత్నం చాలా క్లియర్గా ఉందండి ఈ రత్నం ఇంత క్లారిటీ ఉంది కాబట్టి మీకు ఇంత డబ్బులు అని అందరూ ఇది ఎలా అయిపోయిందంటే మొత్తం వ్యాపార అయిపోయింది రత్నాలు డబ్బు అనే ఒక తాడుకు ముడివేసి క్వాలిటీ అనే ఒక పదాన్ని ఉపయోగించి ఇది మంచి క్వాలిటీ ఇది చాలా క్లియర్గా ఉంటుంది ఇది చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది ఇది మీకు బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు రత్నం తాలూకా మెరుపుకి రత్నం తాలూకా ఫలితానికి ఏమాత్రం సంబంధం లేదని నేను ఛానల్ నుంచి చెప్తా ఉన్నాను పదే పదే వీడియోలో అదే టాపిక్ గురించి చెప్తా ఉన్నారు రత్నం లోపల ఆ చిన్న చిన్న స్ఫటకానికి సంబంధించిన ఇంక్లూషన్స్ అని అంటారు వాటిని ఇంగ్లీష్లో ఆ ఇంక్లూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లానెట్ తాలూకా ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేసుకోవటానికి మన సన్లైట్ ద్వారా ఆ తాలూకా ఎనర్జీస్ని మనం గ్రాస్ప్ చేసుకోవటానికి ఆ చిన్న చిన్న పాయింట్స్ ఆ పిన్ పాయింట్సే మనకి యూజ్ అవుతాయి రత్నం క్లియర్గా ఉండాలి అన్న ధోరణి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో రత్నం లోపల డూప్లికేట్స్ స్టార్ట్ అవడానికి అదే పునాది అయింది రత్నం అందంగా ఉండాలి కాబట్టి దాన్ని ఇన్ని వేల డిగ్రీల దగ్గర వేడి చేస్తే ఆ రత్నం క్లియర్గా తయారవుతుంది అట్లాగే కృత్రిమ రంగులు వేస్తే కనక్భు రాగంలోనే ఇది ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుంది ముదురు ఎల్లో కలర్ బంగారం వర్ణంలో ఉండాల్సింది పూర్తి డార్కెస్ట్ ఎల్లో కలర్లోకి వచ్చేటట్టు దానికి రకరకాల కెమికల్ ట్రీట్మెంట్స్ చేసి రత్నాన్ని కన్నులకి ఇంపుగా చూడగానే అందరికీ ఆకర్షణీయంగా కనపడేటట్టు తయారు చేస్తూ ఉన్నారు రత్నం మనం ఎందుకు ధరిస్తున్నాము అందం కోసం కాదు అలంకారం కోసం కాదు రత్నము నుండి గ్రహం తాలూకా ప్రభావం అందుకోవటమే మన ప్రధాన లక్ష్యం రత్నము ఎంత డబ్బులు వెచ్చించినా ఎంత తక్కువకి మనకు వచ్చినా లేదు ఉచితంగా ఎవరైనా ఇచ్చినా సరే దాని అల్టిమేట్ టార్గెట్ ఏంటి ఆ రత్నం మనం ఫలితం పొందాలి దాని నుంచి ఏదో ఒక ఫలితం మనకు రావాలి అది గ్రహానికి సంబంధించింది అది మన జీవితానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చు నా సంపద కావచ్చు లేదా ఒక పుత్ర సంతానానికి సంబంధించిన ఇప్సిదార్థం కావచ్చు కారణం ఏదైనా కానీ కోరిక ఏదైనా కానీ మనకు దాని నుంచి ఒక పర్పస్ కోసం ఒక ప్రోగ్రెస్ కోసం ధరించేదే రత్నము ఒక బ్యూటీ కోసము లేకపోతే నా వేలుకి ఇంత మెరిసే రత్నం పెట్టుకున్నాను అని ప్రదర్శించుకునేదో రత్నధారణ కాదు రత్న సాధన చేసేవారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలు ఇవి కాబట్టి రత్నం క్లియర్గా ఉండాలి గాజు ముక్కలాగా ఉండాలి రత్నం లోపల ఏమీ ఉండకూడదు అని అనుకోవటం తప్పు అయితే రత్నం లోపల ఏమి ఉండకూడదు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి మీరు రత్నం లోపల రత్నాన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు భాగాలుగా కట్ చేసేటట్టు గీతలు పైనుంచి కిందకు కానీ అటుపక్క నుంచి ఇటుపక్కకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి కానీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కానీ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఒక ఎక్స్ మార్క్ కానీ ఒక వై మార్క్ కానీ అట్లాగే కొన్ని కొన్ని నెగిటివ్ క్రిస్టల్స్ ఉండిపోతాయి ఆ నెగిటివ్ క్రిస్టల్స్ ఏమవుతాయి అంటే నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేయడానికి అవి యూజ్ అవుతాయి ఇది మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్ చేసినప్పుడు మీకు దాని తాలూకా అంతర్గత స్వరూపాలు అర్థమవుతాయి ఈ ఏవైతే నేను చెప్పానో ఒకటి నెగిటివ్ మార్క్స్ ఎక్స్ మార్క్స్ వై మార్క్స్ ఈ మూడు లేకపోతే రత్నం మీకు చక్కగా పనిచేస్తుంది అట్లాగే రత్నం పనిచేయాలంటే ఎనర్జీ కలెక్షన్ ఏరియా ఎనర్జీ ప్రాసెసింగ్ ఏరియా ఎనర్జీ రిలీజ్ ఏరియా ఈ మూడు చక్కగా ఉండాలి చక్కగా కట్ చేసి ఉండాలి రత్నం లోపలి శక్తి తీసుకునేది రత్నం లోపల శక్తి మలిచేది రత్నం చివర ఒక పాయింట్ ఉంటుంది అది శక్తిని విడుదల చేస్తుంది అందుకనే మనం దారం చేసేటప్పుడు రత్నం అడుగున భాగం ఏదైతే ఉందో దాన్ని ఓపెన్గా పెట్టుకుంటాం మనం లాకెట్గా వేసుకున్నా సరే దాన్ని అడుగున భాగం ఏదైతే ఉందో అది ఓపెన్లో పెట్టుకుంటాం ఇలాగ న్యాచురల్ స్టోన్స్లో క్లారిటీ ఎక్కువ కావాలి అని కోరుకోవటం వల్ల అనేక రకాల డూప్లికేట్సు మార్కెట్లోకి పుట్టుకురావటానికి ఇదే మెయిన్ కారణం అవుతుంది చాలామంది స్వామి మేము ఈ రత్నం కొని మోసపోయాము ఈ రత్నం కొని మేము తప్పు చేశాము అని చాలామంది చెప్తా ఉన్నారు దాని తాలూకా ముఖ్య కారణం ఇదే రత్నాన్ని మీరు బ్యూటీ చూ చూడవద్దు రత్నం తాలూకా పరీక్షలు ఎట్లా చేసుకోవాలన్నది బేసిక్ నాలెడ్జ్ మీకు ఇవ్వటం జరిగింది ఈ వీడియో ద్వారా సింథటిక్ రత్నాలు ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సింథటిక్ రత్నాలు మరి ఎట్లా తెలుసుకోవాలి గురువుగారు అని అంటే మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటా ఉన్నారో వాళ్ళు జెమ్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే ఒరిజినల్ అయితే దాని మీద జెమ్ టెస్టింగ్ అన్నీ పాస్ అయిన తర్వాత అది పాస్ అవుతుంది జెమ్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్ పాస్ అవుతుంది సింథటిక్ అయితే దాని మీదే వచ్చేస్తుంది ఇది సింథటిక్ అని జాతిరత్నాల ప్లేస్లో ఉపరత్నాల ధారణ చేసినా సరే తప్పు లేదు కానీ జాతి రత్నాల ప్లేస్లో మీరు సింథటిక్ రత్నాలు ధరించినప్పుడు వాటి నుంచి ఏమాత్రం ప్రయోజనం రాదు వాటి వల్ల కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏ తప్పితే పాజిటివ్ ఎఫెక్ట్స్ మాత్రం ఏ కాబట్టి రత్నధారణ చేసేటప్పుడు ఈ కీలకమైన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు రత్న సాధనకు సంబంధించిన ప్రక్రియను కొనసాగిస్తారని ఆశిస్తూ శ్రీమాత్ర జ్యోతిష్యం రత్న శాస్త్రంపై సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న మా గాయత్రి డైమండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ కొరకు డిస్క్రిప్షన్లో వ్యక్తిగత నెంబర్కు సంప్రదించండి